రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ ప్రభుభూషణ్తో చర్చించడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ఉద్యమం మరోసారి ఊపందుకోనుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి భౌగోళికంగా ఉన్నటువంటి చీరాల జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యశాలలు వీటితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి చీరాల పట్టణం రవాణా ఇతర సౌకర్యాలన్నింటిలోనూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత వివిధ సంఘాల నాయకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యానికి అనువుగా భౌగోళిక కేంద్రంగా ఉన్న చీరాలలో జిల్లా ఏర్పాటు అయితేనే లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిలో ఏర్పాటు చేసేటప్పుడు ప్రాంతాలను బట్టి కేవలం ఎంపీగా ఎంపీ నియోజకవర్గాలు ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనాన్ని అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేయాలనేది అన్ని జిల్లా అన్ని కేంద్రాల్లోనూ జరుగుతూ ఉంది. అదేవిధంగా చీరాలలో కూడా చీరాల కేంద్రంగా విగ్రాల గోపాలకృష్ణయ్య గారి నామకరణంతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు బలంగా కోరడం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మీరు చీరాలని గమనించినట్లయితే దాదాపు మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికీ కేంద్రంగా ఉన్న ఒంగోలుకి దగ్గరగా ఉండడం ఒకటి అయితే ఇక్కడ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అనేక వర్గాలు అన్ని రకాల వర్గాలు చేనేతలు కానివ్వండి, అలాగే ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, అన్ని రకాల బీసీలు కానివ్వండి, అన్ని కులాల వాళ్ళు కూడా సమప్రాతినిధ్యం తీసుకుంటూ ఈరోజు చీరాల ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని అందరూ కూడా ముక్తఖండంతో తమ విజ్ఞాపన అందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా గమనంలోకి తీసుకొని చీరాల కేంద్రంగా విగ్రాల గోపాలకృష్ణ గారి నామకరణంతో లేదా అంబేద్కర్ గారి నామకరణంతో ఖచ్చితంగా దీన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే ఇది కేంద్రం కాకుండా ఎంపీ కేంద్రం లేకుండా బాపట్ల నియోజకవర్గం కింద పనిచేస్తూ ఉంది. అది ఒకవైపు గుంటూరు జిల్లాలో ఉండి ఇన్నాళ్ళు ఇక్కడ అభివృద్ధి అనేది జరగకుండా వెనుకబడుతున్న కనబడుతూ ఉంది. ఇప్పటికైనా ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అనేక మందికి జీవనోపాధి కలుగుతుంది, విద్యారంగం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము యూటీఎఫ్గా బలంగా నమ్ముతున్నాము. ఎప్పుడైతే జిల్లా కేంద్రం ఏర్పడుతుందో ఇక్కడ అనేకమైనటువంటి విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి సానుకూలంగా పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము జిల్లా కేంద్రం ఏర్పాటు చేయండి.